కలిగిరి మండలం కమ్మవారిపాలెంలో నూతనంగా నిర్మించిన రామాలయాన్ని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు ఆదివారం సందర్శించారు. ఈ ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఆలయ కమిటీ వారు విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ఆహ్వానించారు. దీంతో ఆలయ పరిసరాలను పరిశీలించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. రామాలయం ఎంతో అద్భుతంగా నిర్మించారని గ్రామస్తులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కమ్మవారిపాలెం మా నాన్నమ్మ ఊరని తెలిపారు. ఈ గ్రామంతో తనకు 3 తరాల అనుబంధం ఉందని చెప్పారు. చిన్నప్పుడు గ్రామంలో జరిగే తిరుణాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేవాడినని చెప్పారు. 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నియోజకవర్గంలోనే ఈ ఊరు అధిక మెజార్టీ ఇచ్చారని, ఈ ఊరి రుణాన్ని ఎప్పుడూ మరువునన్నారు. అందుకే రామాలయ నిర్మాణానికి తన వంతుకు 5 లక్షల రూపాయలు విరాళం అందించానన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. రానున్నది టీడీపీ అధికారమేనని, గ్రామంలో ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఆయన వెంట టీడీపీ నేతలు తాతయ్య, కాకి ప్రసాద్, రాంబాబు, సుబ్బారావు, చంద్రమౌళి, భాస్కర్, వేణు, ఆలయ ధర్మకర్త కాట్రగుంట వెంకట సుబ్బయ్య తదితర నాయకులు పాల్గొన్నారు. బ్రహ్మాండంగా ఈ గ్రామస్తులందరూ కూడా కలిసి ఈ గుడిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొత్తగా రెనోవేట్ చేసుకున్నారు. అయితే ముఖ్యంగా నాకైతే ఈ గ్రామంతో 3 తరాల సంబంధం ఉంది. మా నాయనమ్మది కూడా ఇదే ఊరు. చిన్నప్పుడు ఈ ఊర్లో జరిగే తిరణాలకి ప్రతిసారి నేను చిన్నపిల్లప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళం. ఇక్కడంతా మాకు బంధువర్గం ఎక్కువ. ఎంతో అవినాభావ సంబంధం ఉంది ఈ ఊరితోటి. గతంలో కూడా 2014లో కూడా నేను ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినప్పుడు ఈ పంచాయతీ నియోజకవర్గంలోనే అత్యంత మెజార్టీతో నన్ను గెలిపించడం జరిగింది. ఈ గ్రామస్తులకు ఎప్పుడు కూడా నేను కృతజ్ఞత ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకనే ఈ గుడికి నేను కూడా ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో చిన్నప్పుడు నాకు తెలిసి కంటిన్యూగా రెగ్యులర్గా 1 సంవత్సరం కూడా గ్యాప్ లేకుండా ఎప్పుడు తిరణాలు చేసే గ్రామం ఇది. వీళ్ళకి ఒక మంచి సాంప్రదాయం ఉంది. ప్రతి కుటుంబంలో కూడా వాళ్ళ బంధువులందరిని పిలుచుకొని ఘనంగా ఇక్కడ తిరణాలు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు అన్నీ మేము స్వయాన చూసాం. ఆ చిన్ననాటి గుర్తులు జ్ఞాపకాలు ఇంకా మర్చిపోలేకున్నాం. అందుకనే ఈ గ్రామంకి గతంలో కూడా ఈ గ్రామం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. ఇంకా ఈసారి మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఈ గ్రామానికి బ్రహ్మాండంగా చేయాలని ఒక ఆలోచన ఉంది. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్, 9 AM to 4:45 PM, కంప్లీట్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్, పర్సనల్ కౌన్సిలింగ్ ఫర్ స్టూడెంట్స్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ల్యాబ్, లైబ్రరీ అండ్ స్పేషియస్ క్లాస్ రూమ్స్, ఓన్ ప్లే గ్రౌండ్ ఏరియా, కంప్యూటర్ అవేర్నెస్ ఫర్ ఆల్. అడ్రస్: విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, నాగుంట లేఅవుట్, నెల్లూరు.